అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో 2786 పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. మొదటి దశలో జనసేన పార్టీ 18% పైగా ఓట్లు కైవసం చేసుకుంటే, ఈ రెండో విడత ఎన్నికల్లో 22% పైగా ఓటింగ్ వచ్చిందనేది రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. అలాగే పార్టీ భావజాలంతో, పార్టీ శ్రేణుల మద్దతుతో పోటీలో నిలిచిన వారిలో 250 పైచిలుకు స్థానాల్లో సర్పంచ్లుగా ఉప సర్పంచ్లుగా గెలిచారు. మరో 1500 పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. అలాగే 1500 వార్డులను కూడా జనసేన పార్టీ కైవసం చేసుకుంది. ఈ గణాంకాలు పార్టీ గ్రామీణ స్థాయిలో చాలా బలంగా ఉందన్న విషయాన్ని రుజువు చేస్తూ ఉన్నాయి. రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కొన్ని సంఘటనలు నిజంగా నా మనసుకి అతుకునేలా చేసినాయి. ముఖ్యంగా ఈ తాడేపల్లి సమీప గ్రామం అయిన పెదకొండూరులో దళిత వర్గానికి చెందిన విద్యాధికారులు శ్రీమతి మేదరి సౌజన్య గారి విజయం సాధించడం నిజంగా చాలా ఆనందం కలిగించింది. అలాగే నరసరావుపేట నియోజకవర్గం పరిధిలోని పమిడిపాడు గ్రామం నుంచి గౌసియా బేగం గారు విజయం, తణుకు నియోజకవర్గంలోని ఎరగవరం మండలం అర్జునుడిపాలెం గెలుపొందిన శ్రీ పోతులు గంగాధరరావు గారి విజయాన్ని సంబరంగా చేసుకున్న ఊరి ఆడపడుచుల ఉత్సాహం నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగించినాయి. అలాగే ముఖ్యంగా కిడ్నీ వ్యాధి పీడిత ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో కూడా జనసేన జెండా రెపరెపలాట నిజంగా నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అలాగే కృష్ణా జిల్లా కైకులూరు నియోజకవర్గంలోని కోరుకులు సర్పంచ్కి ఎన్నికైన శ్రీమతి లీలా కనకదుర్గారు కనపరిచిన దృఢ సంకల్పం, స్ఫూర్తి నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆవిడ నిండు గర్భిణీగా ఉండి నామినేషన్ వేసి, ప్రచారం చేసి, పోలింగ్ రోజున ఓటింగ్ వేసి వెంటనే ఆసుపత్రికి వెళ్ళి 12 ఆడబిడ్డను ప్రసవించడం నిజంగా చాలా ఆనందాన్ని కలిగించింది. ఒక మహిళ తన గ్రామం కోసం, తన పంచాయతీ కోసం ఇంత కష్టపడిన విధానం నాకు నిజంగా చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది. దీన్ని ప్రతి జన సైనికుడు, ప్రతి ఆడపడుచు, ప్రతి వీర మహిళ దీన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. అలాగే గెలిచిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఆడపడుచు కూడా నాకు మీరందరూ చాలా స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కేరళకి చాలా తేడా ఉంది. అంటే గవర్నమెంట్ ఒకలాంటి మజిల్ పవర్ వాడేసి అన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేస్తుంది. అలాంటి ఏకగ్రీవాలు కేరళ రాష్ట్రంలో చాలా తక్కువ, అంటే ఒక పదుల సంఖ్యలో కూడా ఉండవు, సింగిల్ డిజిట్లో ఉంటాయి. కానీ ఆ పోటీతత్వం ఉండాలి. ఇక్కడ ప్రజలందరూ అంత ఏకగ్రీవాలు మంచిది కాదు, రెండు గ్రూప్స్ ఉండాలి ప్రతి దాంట్లో. ఎందుకంటే అప్పుడు ఉంటేనే గ్రామానికి, గ్రామ ఆర్థిక వ్యవస్థకి మరింత మేలు జరుగుతుంది. గ్రామీణ భారతం అనేది చాలా ముఖ్యమైనది. పల్లె కన్నీరు పెడుతుందని ఎవరు పాటలు రాసినా, ఎందుకంటే గ్రామీణ భారతం అంత ముఖ్యమైనది. గ్రామీణ వ్యవస్థ మన దేశానికే, అది ఆర్థికంగా బలంగా ఉంటే అది దేశం బలంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీకి స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టం, ఎంతసేపు పంచాయతీలని అందరినీ వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకునేలాగా ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి స్వయం ప్రతిపత్తి కల్పించట్లేదు. అందుకనే అందరూ కూడా ఏకగ్రీవానికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కేరళ రాష్ట్రం మటుకు ఏకగ్రీవంగా పంచాయతీలు ఉండేది కనీసం 5-10 ఉంటాయి, అంతకుమించి ఎక్కువ ఉండవు. కానీ దురదృష్టం, మన రాష్ట్రంలో మటుకు దాదాపు అత్యధికంగా వెళ్ళిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి కానీ, అది ఈ వైసీపీ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు నా గత ప్రభుత్వాలు కావచ్చు, కానీ వాటిని దాటి ముందుకెళ్ళాలంటే మటుకు ఈరోజు మన గెలుపు చాలా ముఖ్యమైనది. ఆ మార్పుకి, అంటే గ్రామీణ భారతం, ముఖ్యంగా పంచాయతీలు స్వయం ప్రతిపత్తి కావాలంటే, ఇప్పుడు ఎవరైతే గౌసియా బేగం కానీ, ఇట్లాగా మేదరి సౌజన్య గారి గెలుపులు, మిగతా కనకదుర్గ గారి గెలుపులు, ఇవన్నీ ఏంటంటే ఏం సూచిస్తున్నాయంటే, స్వయం ప్రతిపత్తి కల్పించడానికి మీ గెలుపులు చాలా మొదటి మెట్టు వేసిన వాళ్ళు అయ్యారు దీనికి. ఆంధ్రప్రదేశ్ కూడా కేరళ తరహాలో పంచాయతీలకి స్వయం ప్రతిపత్తి కల్పించే వరకు మనం పోరాటం చేయాలి. ఈ వచ్చే 3వ దశలో కూడా ఇదే స్ఫూర్తితో పోరాటాన్ని కొనసాగిద్దాం. మన ఉద్దేశం కూడా పంచాయతీలకి వారు స్వయంగా నిర్ణయించుకున్న అధికారం ఉండాలి. నిధులు దేనికి ఖర్చు పెట్టాలి, ఏ రోడ్డు ఖర్చు పెట్టాలి, ఎవరికి ఎంత స్థాయిలో ఇవ్వాలనేది వారికి నిర్ణయించుకునే హక్కు ఉండాలి. కానీ అక్కడ సీట్లో కూర్చున్న ముఖ్యమంత్రులకి, కలెక్టర్లకి, వీళ్ళెవరికి కాదు, పంచాయతీలకి వాళ్ళు స్వయంగా వాళ్ళ నిధులు ఎలాగ ఖర్చు పెట్టాలని నిర్ణయాధికారం వారికే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అందుకనే ప్రతి జన సైనికులు, ప్రతి ఆడపడుచులు, మహిళలకి ప్రత్యేకించి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 3వ విడత ఎన్నికల్లో కూడా మరింత ఉత్సాహంగా, స్ఫూర్తిగా పాల్గొందాం. మార్పుకి, ఇదే మార్పుని ముందుగా కొనసాగిస్తూ ముందుకెళ్దాం. జనసేన పార్టీ మద్దతు గెలిచిన అభ్యర్థులందరూ కూడా, వాళ్ళు గెలిచినా మా కింద ఉండేవాళ్ళే, ఎవరు గెలిచినా అధికారం కానీ మా చేతిలో ఉంటుంది, వాళ్ళు ఏం చేయగలరు అన్నది
ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం వారి ప్రభుత్వ నేతలు అంటున్న మాటలు. అలాగే ఇవన్నీ పంచాయతీ ఎన్నికల్లో చాలా రకాల ఒత్తిళ్లు పెడతా ఉన్నారు, బెదిరింపులు చేస్తూ ఉన్నారు, ప్రలోభాలు పెడతా ఉన్నారు. కానీ ఇన్ని పరిస్థితులను తట్టుకొని కూడా యువత నిలబడటం, ఆడపడుచులు నిలబడటం నిజంగా చాలా స్ఫూర్తిదాయకం. మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే గ్రామ వాలంటీర్లకి ఎమ్మెల్యేలు హుకుం జారీ చేసి వారి వారి పరిధిలోని ఓటర్లని అధికార పక్షానికి వేయించాలి, లేకపోతే వేయని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వం, లేదంటే గవర్నమెంట్ పథకాలు రావని చెప్పి రకరకాల బెదిరింపులు వస్తూ ఉన్నాయి. అలాగే ఎవరన్నా వారికి ఎదురు ఎవరు నిలబడ్డాక ఆ వ్యక్తుల్ని కిడ్నాప్ చేయించడం కూడా జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా కడపలో కూడా మొన్న రెండవ విడత ఎన్నికల్లో ఒక మా మద్దతుదారుని కిడ్నాప్ చేయించడం అనేది కూడా చాలా బాధ కలిగించింది మాకు. నిజానికి మీకు 150 మంది సభ్యులు పైగా ఉండి ఎమ్మెల్యేలు ఉండి ఇంత బలమైన మెజారిటీ వచ్చిన మీరు ఎందుకు భయపడుతున్నారు? జనసేన అంటే మీరు ఎందుకు మా వాళ్ళని బెదిరిస్తున్నారు? జన సైనికులకి ఆడపడుచులకి ఒకటే చెప్తాను, మీరు ఎవరికి భయపడకండి. మార్పు రాబోయే ముందు అధికార పక్షానికి చాలా భయం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన బలమైన మార్పుని జనసేన తీసుకొస్తుంది. మీరు ఎవరికి భయపడద్దు, ఎవరి బెదిరింపులకి మీరు భయపడకండి, మీకు అండగా మేము ఉంటాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.